తుని పిచ్చుక భర్త పేరేమో లూసిపౌరం, లూసిపౌరం తల్లేమో చిచ్చుకాకి. వాళ్ళంతా కలిసిమెలిసి ఆనందంగా ఉండేవారు. ఏంటండి ఏదో కంగారుగా ఉన్నారు, ఏమైంది? మీకు ఒక శుభవార్త చెప్పాలి. హా, శుభవార్త? శుభవార్త చెప్తూ ఎందుకండి మొహం అలా పెట్టుకున్నారు? విషయం ఏంటో త్వరగా చెప్పురా. అమ్మా, నాకు పట్నానికి ట్రాన్స్ఫర్ వచ్చిందమ్మా. అలాగే జీతం కూడా 4 రెట్లు ఎక్కువ ఇస్తారట. ఏంటండి జీతం ఎక్కువ ఇస్తారని ఆనందపడాలా, లేక మమ్మల్ని వదిలి అంత దూరం వెళ్తున్నందుకు బాధపడాలా? మన కర్మ అలా ఉంది, ఏం చేస్తాం? చూడండి తుని అమ్మా, మనకు డబ్బు చాలా అవసరం. ఈ వయసులో కాకపోతే మరింకెప్పుడు కష్టపడతాను. నేను పట్నానికి వెళ్తాను, మీరిక్కడే జాగ్రత్తగా ఉండండి. అలా లూసి వాళ్ళకి నచ్చ చెప్పి పట్నానికి బయలుదేరతాడు. ఏంటో అత్తయ్య, ఆయన లేకుండా నేను అస్సలు ఉండలేకపోతున్నాను, చాలా బాధగా ఉంది. నాకు కూడా అలానే ఉంది. ఎప్పుడు వాడు లేకుండా నేను కూడా ఉండలేదు, నాకు కూడా చాలా చిరాకుగా ఉంది. అలా వాళ్ళు లూసి పావురాన్ని తలుచుకుని బాధపడుతూ ఉంటారు. ఇంతలో వాళ్ళూరికి మాహి అనే ఒక గ్రద్దొస్తుంది. అత్తయ్య చూడండి, ఆవిడెవరు? ఆవిడ్ని నేనిక్కడ ఎప్పుడు చూడలేదే. నువ్వే కాదు, ఈ ఊర్లో నేను 25 సంవత్సరాల నుండి ఉన్నాను, నేను కూడా ఈవిడ్ని చూడలేదు. అలా వాళ్ళు వారి ఊరికి కొత్తగా వచ్చిన మాహి గ్రద్ద గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మాహి గ్రద్ద వాళ్ళ ఊర్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తుంది. మీటింగ్ కి వచ్చిన అందరికి నమస్కారం. ఇంతకి నువ్వెవరు, నీకేం కావాలి? నేను మహి అనే గ్రద్దని, పొరుగురు నుండి ఇక్కడికి వచ్చాను. మీ అందరితో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏమిటది? నేను వ్యాపారవేత్తని, తరచూ ఏదో ఒక కొత్త వ్యాపారం చేస్తూ ఉంటాను. ఈ సంవత్సరం నేను చెక్క సోఫాలు అలాగే బెడ్ల వ్యాపారం చేయాలని అనుకుంటున్నాను. మీటింగ్ నిర్వహించడానికి కారణమేమిటో ముందు అది చెప్పు. ఆ విషయమే చెప్తున్నానండి. నేను చెక్క సోఫాలు బెడ్లు చేయడానికి నాకు చెట్లు కావాలి. వాటి నుండి నేను చెక్కను సేకరించి వస్తువులు తయారు చేస్తాను. అందుకే మీ ఊర్లో మీ వద్ద ఉండే చెట్లను నాకిస్తే వాటికి సరిపడా నేను మీకు డబ్బులిస్తాను. అలా మహిగ్రద్ద తన వ్యాపార ఆలోచన గురించి ఊర్లో ఉండే పక్షులకు చెప్తుంది. మీరు మీ నిర్ణయాన్ని నాతో చెప్పండి. నీ ఆలోచన నువ్వు చెప్పావుగా, ఇక మా నిర్ణయం చెప్పడానికి మాకు బాగా సమయం కావాలి. మేము నీకు రేపు ఏదో ఒక విషయం చెప్తాము. అలా అన్ని పక్షులు తమ తమ ఇళ్లకు వెళ్లిపోతాయి. ఏంటత్తయ్య, ఎప్పుడు భోజనం చేయగానే వెంటనే నిద్రపోయేవారు, ఇవాళ ఏం ఆలోచిస్తున్నారు? ఎందుకని నిద్రపోవడం లేదు? నేను జీవితంలో చాలా కష్టపడ్డాను. కొన్నిసార్లు లూసిని చదివించడం కోసం నా వద్ద ఉన్న బంగారాన్ని మొత్తం అమ్మి వాణ్ణి చదివించాను. కానీ ఇవాళ ఆ మహిగ్రద్ద కేవలం మన వద్ద ఉన్న చెట్లను అమ్మితే చాలు డబ్బులిస్తాడు అనడం నన్నెంతో ఆకర్షించింది. మరి నేను కూడా అప్పటి నుండి అదే ఆలోచిస్తున్నానత్తయ్య. మన ఇంటి వెనుక పెరట్లో చాలా చెట్లున్నాయిగా, అలాగే ఈ ఊరిలో మీ అబ్బాయి చాలా స్థలాలను కొన్నాడుగా, వాటిలో కూడా చాలా చెట్లు బారులుగా పెరిగాయి. ఆ ప్రకారంగా చూస్తే ఈ ఊర్లో ఉన్న సగం చెట్లు మనవే. అలా ఆలోచిస్తే మనకు చాలా డబ్బులొస్తాయి. సరే సరే, అయితే మనం ఆ చెట్లను మహిగ్రద్దకి అమ్మేద్దాం. అలా తుని పిచ్చుక చిచ్చుకాకి కలిసి మహిగ్రద్ద వద్దకు వెళ్తారు. చూడండి మహిగ్రద్ద గారు, నిన్న మీరు చెప్పిన విషయం నాకు బాగా నచ్చింది. మేము మీకు మా వద్ద ఉన్న చెట్లని అమ్మేస్తాము. హా, మంచి పని. మీకు చెట్లను అమ్మడం వల్ల మంచి లాభాలొస్తాయి. అలా తుని పిచ్చుక చిచ్చుకాకి కలిసి మహిగ్రద్దకు తమ వద్ద ఉన్న చెట్లని అమ్మేస్తారు. అలా వారికి చాలా డబ్బులొస్తాయి. అత్తయ్య, ఈ డబ్బుతో మనం కొత్తింటిని అలాగే బంగారాన్ని కొనుక్కుందాం. ఎప్పటి నుండో నాకు వడ్డాన కొనుక్కోవాలని ఆశగా ఉండేది. ఇప్పుడు ఆ కోరిక ఈ డబ్బుతో తీరబోతుంది. అలా మహిగ్రద్దిచ్చిన డబ్బుతో తుని పిచ్చుక చిచ్చుకాకి చాలా బంగారాన్ని కొనుక్కుని ఊరు మొత్తం షికారు చేస్తూ ఉంటారు. వీరికి ఇంత డబ్బు ఎలా వచ్చింది? బహుశా వీరి వద్ద ఉన్న చాలా చెట్లను మహిగ్రద్దకి అమ్మేసుంటారు. నా దగ్గర కూడా చాలా చెట్లున్నాయి, వాటిని కూడా అమ్మి వీరిలానే డబ్బులు సంపాదిస్తాను. అలా చోటు చిలుక
డబ్బులు సంపాదించడం కోసం మహిగ్రద్ద వద్దకు వెళ్తుంది. ఏమిటి చోటు ఇలా వచ్చావు? నేను కూడా నీకు నా వద్దన్న చెట్లను అమ్మాలని అనుకుంటున్నాను. కానీ అందుకు సమయం మించిపోయింది. ఇప్పుడు నేను ఆ వ్యాపారం చేయడం లేదు. మరేం చేస్తున్నావు? ఈ చెరువులో ఉన్న నీటిని శుద్ధి చేసి బాటిల్లో వేసి వాటిని అమ్ముతున్నాను. అయితే నా వద్ద కూడా ఒక బావుంది. అందులోని నీటిని నేను నీకు అమ్మేస్తాను. నువ్వు నాకు డబ్బులు ఇవ్వు, అంతే చాలు. ఓ, డబ్బులు ఇవ్వాలి అంతేగా? ఇదిగో ఇప్పుడే తీసుకో ఈ బావిని, నాకివ్వు అంతే చాలు. అలా చోటు చిలుక బావిని కూడా మహిగ్రద్దకు అమ్మేస్తుంది. అలా ఆ ఊర్లోని చాలా మంది వారి వద్దున్న నీటి వనరులను మహిగ్రద్దకు అమ్మేస్తారు. అలా కొంతకాలం కడుస్తుంది. వేసవికాలం మొదలవుతుంది. ఇకంతే ఊరిలో ఒక్క చెట్టు లేక వర్షాలు కూడా పడవు. అలాగే గాలి కూడా ఉండదు. అత్యాశ కారణంగా నీటి వనరులైన చెరువు, బావిని కూడా కోల్పోవడంతో చుక్క నీరు దొరకక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అత్తయ్య, నీరు తాగి 2 రోజులవుతుంది, దాహంతో చచ్చిపోయేలా ఉన్నాను. చెట్లను నీటిని అమ్మేసుకుని పాపం చేశాము. అలా వాళ్ళు బాధపడుతూ ఉండగా పట్టణం నుండి లూసీ పౌరం తిరిగొస్తాడు. జరిగిన విషయం తెలుసుకుంటాడు. డబ్బు కాసపడి మీరు చాలా పెద్ద తప్పు చేశారు అంటూ లూసీ ఊర్లోని వాళ్ల చేత చెట్లను నాటిస్తాడు. ఇక అత్త కోడళ్ళు చేసిన తప్పుని తెలుసుకుంటారు. తుని పిచ్చిక కుండ మ్యాగీ వ్యాపారం. ఏవండి, ఏమైంది మీకు? ఎందుకలా దీనంగా కూర్చొనున్నారు? నాకు 2 రోజులుండి చాలా నీరసంగా ఉంది. చాలా తలనొప్పిక కూడాను. ఏం పని చేయలేకపోతున్నాను. అయ్యయ్యో, ఒకసారి ఆసుపత్రికెళ్ళి రావాల్సింది కదండి. సరే, నేనొకసారి ఆసుపత్రికెళ్ళొస్తాను. అలా రాజు పిచ్చికకి నీరసంగా ఉండడంతో దగ్గరలో ఉండే ఆసుపత్రికి వెళ్తాడు. అక్కడ చోటు చిలుక డాక్టర్ ఉంటుంది. ఏమైంది మీకు? మీ సమస్య ఏమిటి? నాకు 4 రోజులుండి చాలా నీరసంగా ఉంటుంది డాక్టర్మ్మ. చాలా తలనొప్పి, అలాగే ఎలాంటి పని చేయలేకపోతున్నాను. అయితే నేను నీకు కొన్ని పరీక్షలు చేస్తాను అంటూ చోటు చిలుక డాక్టర్ రాజు పిచ్చికకి కొన్ని పరీక్షలు చేస్తుంది. అన్ని పరీక్షలు పూర్తయిన తర్వాత ఇలా అంటుంది. చూడండి రాజుగారు, నీకు బ్రెయిన్ ట్యూమర్ ఉంది. ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధి. అయ్యో, అవునా? అంటే నేను నా ప్రాణాలని కోల్పోతానా? అయ్యయ్యో, మీరలా భయపడకండి. మీరు మెదడుకి ఎక్కువ శ్రమ కలిగించకూడదు. మీరు ఎలాంటి భయాన్ని, ఆందోళనని పెంచుకోవద్దు, సరేనా? మరి ఈ జబ్బుకి వైద్యం చెయ్యాలంటే ఎంత ఖర్చవుతుందండి? అసలే నేను చాలా పేదవాడిని. మీరలా బాధపడకండి. మీరు రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన పని లేదు. మా ఆసుపత్రిలో మీకు ఫ్రీగా వైద్యం చేస్తాను. అలాగే మీరు కొన్ని నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. ఏమిటది? మీరు ఎలాంటి పనులు చేయకూడదు. రోజు వచ్చి వైద్యం చేయించుకుని వెళ్ళాలి. అలాగే మీరిక మంచానికి పరిమితం అవ్వక తప్పదు. అలా చోటు చిలుక డాక్టర్ చెప్పడంతో రాజు పిచ్చిక చాలా బాధపడిపోతాడు. పాపం బాధపడుతూనే ఇంటికెళ్తాడు. ఏమైందండి, పరీక్ష చేయించుకున్నారా? నాకు బ్రెయిన్ ట్యూమర్ అంట అంటూ రాజు పిచ్చిక ఆసుపత్రిలో చోటు చిలుక డాక్టర్ చెప్పిన విషయాలను తుని పిచ్చికకి బుజ్జి పిచ్చికకి చెప్తాడు. అయ్యయ్యో, ఎంత పని జరిగిందండి. ఇప్పటికీ మించిపోయిందేం లేదు. మీరు బాగా విశ్రాంతి తీసుకోండి. ఇక ఈ కుటుంబాన్ని నేనే పోషిస్తాను. అలా తుని పిచ్చిక రాజు పిచ్చికకి బాగా విశ్రాంతి తీసుకోమని చెప్తుంది. రాజు పిచ్చిక భోజనం చేసి నిద్రపోతాడు. కాసేపటికి తుని పిచ్చిక బుజ్జి పిచ్చికకి అన్నం తినిపించి పడుకోబెడుతుంది. స్వామి, నా భర్తకి ఆరోగ్యం బాగా ఎలా చేయి స్వామి అంటూ తుని పిచ్చిక దేవుణ్ణి వేడుకుని నిద్రపోతుంది. ఏమండి, ఇదిగోండి కాఫీ తాగండి. నాకిలా ఇంట్లో ఉండడం ఏమాత్రం నచ్చడం లేదు తుని. నాకు నేనేమాత్రం నచ్చడం లేదు. అయ్యో, మీరిలా బాధపడకండి. అయినా మీరు అనారోగ్యం వల్ల ఇలా ఉంటున్నారే కాని, లేకుంటే ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉండేవారు కదా. వైద్యమేమో మన ఊరి ఆసుపత్రి వారు ఫ్రీగా చేస్తామనన్నారు. కాని ఇల్లు ఎలా గడుస్తుందో అర్థం కావడం లేదు. మరోవైపేమో మహిగ్రద్ద వద్ద మనం అప్పుగా తీసుకున్న డబ్బులు ఎలా తిరిగివ్వాలో కూడా అర్థం కావడం లేదు. నెల తిరిగేసరికి
వడ్డీ చేతిలో పెట్టకపోతే ఆ మహీగ్రద్ద నానా రపస చేస్తుంది. అయినా మీరు ఇవన్నీ ఆలోచించకండి, నేనున్నానుక, నేనేదో ఒకటి చేస్తాను. అలా తుని పిచ్చిక రాజు పిచ్చికకి కాఫీ ఇచ్చి ధైర్యం చెప్పి వంట చేయడానికని వంటగదిలోకి వెళ్తుంది. ఇవాళ త్వరగా వంట చేసి ఆయనకి వడ్డించాలి, మాత్రలు వేయాలిగా, లేకుంటే మళ్ళీ తలనొప్పి రావచ్చు. అలా తుని పిచ్చిక ఏ వంట చేయాలా అని సరుకులు వెతుకుతూ ఉంటుంది. పాపం ఆ రోజు వంట చేయడానికి ఇంట్లో ఎలాంటి సరుకులు ఉండవు. అయ్యో సరుకులన్నీ నిండుకున్నాయి, సమయానికి కూరగాయలు కూడా లేవు, ఇప్పుడెలా ఏం చెయ్యాలి? అలా ఆలోచిస్తూ ఉన్న తుని పిచ్చిక వద్దకి బుజ్జి పిచ్చికొచ్చి ఇలా అంటుంది. అలా పుచ్చి పిచ్చి కడగడంతో తుని పిచ్చికకి ఏం చేయాలో అస్సలు అర్థం కాదు. తన దగ్గర ఎంత డబ్బుంటుందో అని మొత్తం వెతికితే కేవలం 10 రూపాయలు మాత్రమే ఉంటాయి. 10 రూపాయలకి ఏం వస్తుందా అని చాలాసేపు ఆలోచించి ఆలోచించి అలా కూర్చుంటుంది. అలా తనకి హఠాత్తుగా ఒక ఆలోచన వస్తుంది. వెంటనే పక్కనే ఉన్న దుకాణానికి వెళ్ళి మ్యాగీ తీసుకుని వస్తుంది. ఇవాళ ఈ మ్యాగీతోని రోజు గడిపేస్తాను. ఎలాగూ పుచ్చికి మ్యాగీ అంటే చాలా ఇష్టం. అలా తుని పిచ్చిక మ్యాగీ చేసి బుజ్జి పిచ్చికకిస్తుంది. అంత బాగుందా? అవునమ్మా అమ్మా, మనం ఒక పని చేద్దామమ్మా, మనం మ్యాగీ వ్యాపారం చేద్దాం. ఈ మధ్య కాలంలో కుండలో చేసి ప్రతి వంట అద్భుతంగా ఉంటుంది. కుండ బిర్యానీ, కడక్ చాయ్ ఇలా అన్ని కుండల్లోనే చేస్తారు. నువ్వు కూడా కుండలో మ్యాగీ చేసమ్మమ్మా. అలా బుజ్జి పిచ్చుక చెప్పడంతో తుని పిచ్చుక కుండలో మ్యాగీ చేసి అమ్ముతుంది. అంతే, అందరూ తుని పిచ్చుక కుండ మ్యాగీ దుకాణం వద్ద వచ్చి వాలిపోతారు. లొట్టలేసుకుంటూ మ్యాగీని ఆస్వాదిస్తూ తింటూ ఉంటారు. అలాగే వ్యాపారం కూడా బాగా జరుగుతుంది. అలా సంపాదించిన డబ్బుతో కొంతకాలానికి తుని పిచ్చుక మహీగ్రద్ద అప్పు కూడా తీర్చేస్తుంది. తన భర్తను మంచి ఆసుపత్రిలో చూపించి ఆరోగ్యం బాగయ్యేలా చేస్తుంది. అప్పటి నుండి వాళ్ళు కుండ మ్యాగీ వ్యాపారం చుట్టూ ఆనందంగా జీవిస్తారు.